టీవీలో కథనాలు వస్తున్నాయి, పేపర్లో స్టోరీస్ ఎడిటోరియల్స్ వస్తున్నాయి, ఇట్లా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు విషయాలు. దీన్ని తప్పించుకోవడానికి నేనే వ్యక్తున్నా, నేనే వస్తున్నా, నేనే ఉద్ధరిస్తున్నా, నేను తప్ప పోటుగాడు తోపుగాడు ఎవ్వరు లేడు అని చెప్పుకోవడానికి అసలు మర్నాళ్ళు ఎవరైనా రుజుపడుతున్నాయని. అసలు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య ఎంత, రోజు వారిగా బులెటిన్ విడుదల చేయాలి. మరి ఇప్పుడు శాఖ మార్చిందట, ఇప్పుడే తెలిసింది నాకు శాఖ మార్చి అని చెప్పి. పారాసెటమాల్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆరోగ్య శాఖ అని చెప్పి, ఇది పెద్ద ప్లాన్. ఇది ఏం చేస్తారంటే అంతకుముందు అంటే ఏ శాఖలు ఎక్కువ పైసలు దాన్ని చంపుకుంటాడు ఈయన. అంతకుముందు కాలేశ్వరప్పుడు ఇరిగేషన్ శాఖ చంపాడు, కోట్ల కోట్లు చంపిన. ఇప్పుడు వైద్య శాఖ కేంద్రం పైసలు ఇస్తున్నది, దాని పైసలు ఉన్నాయి. మరి ఇంకోటికి ఎందుకు అవకాశం వెళ్ళాయి? మళ్ళీ నేను నా కుటుంబం ఇది మేమే దోసుకోవాలని చెప్పి మళ్ళీ దోసుకుంటాడు సార్. వైద్య శాఖ ఇప్పుడు ఈయన కనీసం ఇంతవరకు స్పందించిన ముఖ్యమంత్రి ఇవాళ వైద్య శాఖ ఆయన సంఖ్యలో పెట్టుకుంటే ప్రజలు ఎట్లా కాపాడతాడు? కనీసం సమీక్ష చేయలేనే వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ అనుకున్న స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇవాళ పనిచేసాడు. ఎందుకు పరిచయం ఎవరికత కాదు, ఇది ఎందుకు పరిశీలిస్తే కేంద్రం ఇవ్వాలంటాడు. మళ్ళీ ఇవాళ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, అంత గంభీరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. చెప్పారు మేము ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలంటే ఆయుష్మాన్ దగ్గరది ఆరోగ్యం ఉంది కదా అని చెప్పన్నాడు. మళ్ళీ ఆయన ఆయుష్మాన్ భారత్ చాలా మంచిది అన్నాడు, దాన్ని అమలు చేస్తా అన్నాడు. కోతలు రావడు కోతల పాటలే అని చెప్పారు, ఒక్కడ అమలు చేయడు. ఇలా పేదలు కార్పొరేట్ వైద్యం చేసుకోవాలంటే ఆ భయపడే ఆ గుండెపోతో చేసిపోతారు సగం మంది కోవిడ్ కంటే ఎక్కువ. ఏమన్నా చూసుకోవాలి, సినిమా ఉండే జూలై సినిమా ఉండే మనం చూసిన టీవీలో, ఆ జూలై సినిమాలో 10 మంది మూట ఉంటుంది, 10 మంది మూడాసి బ్యాంకును దోచుకుంటారు. దోచుకున్నాకనే అంటే పంచుకున్నాకనే మొత్తం ఒడుకొని చంపుకుంటారు. లాస్ట్ ఒక్కడే వీరం మిగుతాడు ఈయన కేసీఆర్. జూలై మూట సినిమా మూట అనేది కూడా పంచుకున్నాకనే లొల్లి స్టార్ట్ అయింది. లాస్ట్కు అందరూ కేసీఆర్ కుటుంబమే చంపుకోవాలి, అది ఒక్కడే మిగులుతారు. లాస్ట్ ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక కొత్త డ్రామా ఆడి కొత్త నాటకాన్ని తెరలేపి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం, ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. అందుకు రోగం చచ్చిపోతున్నారు, ఫామ్ హౌస్ పరిమితమైండు. మరి ఐపీఎల్ మ్యాచ్ చూస్తూనే వదలు కూర్చోనే అవినీతిని 2 రకాలు విభజించాడు, ఒకటి అనుకూలమైన అవినీతి, ఒకటి ఆయనకు వ్యతిరేకమైన అవినీతి. అది సంగడుకుంటే అందరూ కూడా ఎంత అవినీతి కబ్జా చేసినప్పుడు ఏం కాదు, ఆయనకు వ్యతిరేకం ఎవరిసినా ఇప్పటాడు. ముఖ్యమంత్రి గారికి కరోనా నుంచి ప్రజలను కాపాడడం ముఖ్యమా, వికృత రాక్షస రాజకీయ క్రీడ చేయడం ముఖ్యమా? ముఖ్యం స్పష్టం చేయాలి.